కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయినప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తయారాయి. మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలోని చెట్లకు రక్షణ లేకుండా పోయింది. కనీసం చెట్లను పట్టించుకునే నాదుడే లేడు. ఈ యొక్క ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఒక చెట్లను చూస్తే అర్థమవుతుంది. సార్ చెప్పండి, ఈ హరితహారం ప్రోగ్రామ్ కదా, ప్రోగ్రాంలో భాగంగా చెట్లు ఇచ్చారు మీకు, ఆ చెట్లకు ఎలాంటి రక్షణ లేదు, మీరు ట్రీ గార్డ్ పెట్టలేదు, మరి ఎట్లా దాని పరిస్థితి ఏంది, చెట్ల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకున్నది హరితహార ప్రోగ్రాం, దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. మరి అది మన ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన హరితహార ముక్కలు ఏవైతే ఉన్నాయో కాకపోతే ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ అది ఎదుటకుండా ఉంది అంటే దానికి ఇల్లు స్పేస్ అయితే మధ్యలో కూడా లేదు. సో కూడా లేని కారణంగా ఏమవుతుందంటే ఏవైతే ఎట్లు బరిలో వస్తున్నాయో అవి లోపల నుంచే వెళ్లాల్సి వస్తుంది. సో వాటి కోసం దానివల్ల వాటికి ఇబ్బంది అయింది. సో ఏదైతే మీరు ట్రీ గార్డ్ అంటున్నారో, ట్రీ గార్డ్ అంటే మనం ఓన్గా పెట్టడానికి లేదు, మనకి పైన నుంచి వస్తేనే మనం సప్ పెట్టడానికి ఉంటాం. సో అవైతే మనకు సప్లై రాలేదు, అందుకోసం మనం పెట్టలేదు. సో ఉన్నంత వరకు అయితే వాటిని అయితే కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే అన్ని ఎడ్లు ఒకటేసారి రావడం వల్ల అవి తొక్కడం వల్ల కొద్దిగా వాటికి అయితే డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఎప్పటికీ ఉంటారు కదా సార్ మీకు అక్కడ 24 అవర్స్ హాస్పిటల్ ఎవరు రాకుండా కొట్టవచ్చు కదా పక్కకు. అది చెప్తున్నాం కదా అండి, అది ఒక్కటేసారి వచ్చేస్తాండి, వచ్చేసినప్పుడు ఏం చేస్తే మనం మందకు మంది వస్తాయండి. చెప్తూనే ఉన్నాం వాళ్ళు రావద్దని చెప్పేసి కూడా కాపర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాము. మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి చెప్తాము, అవి కూడా ప్రొవైడ్ చేయడం మనకి ఈసారి వచ్చే ముఖ్యంగా చెప్తాము. సాధ్యమైనంత వరకు గోడ గురించి కూడా కలెక్టర్ గారికి డిఎంహెచ్ ఒకసారి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అది సాధ్యమైనంత వరకు అది క్లోజ్ చేస్తాను. సో అది క్లోజ్ చేస్తే అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, తర్వాత మనం ఇవన్నీ పెట్టడానికి సాధ్యం.